ఈ పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకునేటువంటి వ్యక్తి గొప్పవాడా, లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి వ్యక్తి గొప్పవాడా? ఎవరు గొప్పవారు? దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి వ్యక్తి గొప్పవాడు. గమనించండి, ఈ లోకంలో ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి బైబిల్ గురించి ఏదైనా ఒక మాట చెబితే మనం దాన్ని చాలా ఆసక్తిగా తీసుకుంటాం, ఆ వ్యక్తిని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటాం. అది ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇక ఎవరైనా కావచ్చు, ఒక సెలబ్రిటీ కావచ్చు. సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని గురించి ఒక మాట మంచిగా చెబితేనో, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని ఆయన చేత పట్టుకుంటేనో మనము వారిని చాలా గొప్పవారే అనుకొని మనము దేవుని వాక్యానికి విరోధముగా వారిని సమర్థిస్తూ ఉంటే నీవు అవివేకముగా ఉన్నావు, నీవు అంధత్వములో ఉన్నావని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎవరిని గొప్ప వ్యక్తివిగా నీవు అనుకుంటూ ఉన్నావు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 4:10 యేసు ప్రభువుల వారు అపవాదితో అంటూ ఉన్నారు, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైనని దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, యేసు ప్రభువుల వారే స్వయముగా తన నోటితో చెప్తున్నటువంటి మాటలు ఇవి. పాత నిబంధనలో చెప్పినటువంటి మాటలు కాదు, యేసు ప్రభువుల వారు క్రొత్త నిబంధనలో స్వయముగా చెప్తున్నటువంటి మాటలు. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంటే, ఈ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఈ వాక్య ప్రకారము జీవించకుండా ఎవరో బైబిల్ చేత పట్టుకున్నారని ఆ వ్యక్తిని సమర్థిస్తున్నటువంటి నీవు ఎంత అవివేకివో, ఎంత అంధకారంలో బ్రతుకుతున్నావో నీకు తెలుసా? అందుకే క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యంలో దేవుడు ఏమి వ్రాయించాడో గ్రహించాలి. దేవుని వాక్యమును ఎరుగక ఆ దినాలలో ఆ శాస్త్రులు పరిసయ్యులు అవివేకులుగా మిగిలిపోయారు, అంధులుగా మిగిలిపోయారు. ప్రియ క్రైస్తవ సంఘమా, నీవు ఏ స్థితిలో బ్రతుకుతున్నావో దేవుడు నీవు తెలుసుకొనుటకు ఆయన ఒక పరిస్థితిని నేడు క్రైస్తవ సమాజంలో అనుమతించాడు. నీవు వివేకివిగా ఉన్నావా, లేకపోతే అవివేకివిగా దేవుని వాక్యాన్ని మీరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నటువంటి వ్యక్తి యేసు ప్రభుని గురించి ఏదో చెప్పాడని, లేకపోతే బైబిల్ చేత పట్టుకున్నాడని అతన్ని సమర్థించేటువంటి అవివేకివిగా ఉన్నావా? అంధకారంలో ఉన్నావా? అంధునిగా మిగిలిపోయావా? దేవుని వాక్యపు వెలుగులో నీవు నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు తెరవబడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది, యేసు ప్రభులు వారు స్వయంగా చెబుతున్నారు, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను తప్ప మరి దేనిని కూడా సేవించకూడదు. అది అన్య దేవతలు కావచ్చు, విగ్రహములు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఏది ఏమైనా ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే నీవు సేవించాలి. ఒకవేళ అలా చేయనటువంటి పరిస్థితిలో నీవుంటే, నిన్ను నీవు సమర్థించుకుంటూ ఉంటే, నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి, లేకపోతే ఫలాని వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను ఇది చేయాల్సి వస్తుందని సమర్థించుకుంటూ ఉంటే, సమర్థిస్తూ ఉంటే నీవు అవివేకివే, నీవు అంధకారములో ఉన్నటువంటి అంధుడవే. యేసు ప్రభులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏది గొప్పది, బైబిల్ చేత పట్టుకోవడమా, క్రైస్తవ పేరు పెట్టుకోవడమా, క్రైస్తవునిగా నిన్ను నీవు సమాజమునకు కనపరుచుకొనడమా, లేకపోతే దేవుని వాక్య మూలముగా జీవించడమా? ఏది గొప్పది మీరే నిర్ణయించుకోవాలి.